వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎక్కొట్టిన బడా బడా వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అందించే సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో ఆపాలనుకోవడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ఉచితాలు వేరు సంక్షేమ పథకాలు వేరు అని అభిప్రాయపడ్డ కవిత పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు ఆపేందుకు కుట్ర చేస్తూ అందుకు కోర్టుల సహాయం కూడా తీసుకుంటున్న మోదీ సర్కార్ తీరు సరికాదని కవిత పేర్కొన్నారు ఈ విషయంలో దేశ పౌరులందరూ కేంద్రం తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు తెలంగాణ సర్కార్ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు తెలంగాణలో ఇప్పటికే నలభై లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తుండగా త్వరలోనే మరో పది లక్షల మందికి పెన్షన్ మంజూరు చేయనున్నట్లుగా సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారిక ప్రకటన చేశారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడంతో పాటు వివిధ రంగాలకు చెందిన పేదలకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను ఆదర్శంగా తీసుకుని వేరే రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని కవిత తెలిపారు కేంద్రం చెబుతున్నట్లుగా రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే బంధు పథకం ఆపుకోవాలా నిరుపేద విద్యార్థులకు అందించే గురుకుల విద్యను ఆపుకోవాలా లేక చేపలు గొర్రెల పెంపకం ఆపుకోవాలా ఆసరా పెన్షన్లను ఆపేయాలా ఇందులో ఏం చేయాలి అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఇక ఉచిత హామీలు మానుకోవాలని కేంద్రం హితవు పలకడాన్ని కవిత ప్రస్తావిస్తూ పేద ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేసే సహాయాన్ని ఉచితాలుగా ఎలా పరిగణిస్తారని కవిత ప్రశ్నించారు పేదల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ఉచితాలను వేర్వేరుగా చూడాలని బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు